పోలవరం ప్రాంతం, పోల అంటే వెల్లర్పల్లి మండలం వచ్చేది సార్. ఇప్పుడు మాది ఏంటంటే ఇక్కడ ముంపు గురైపోయి చాలా 2006 నుండి సర్వేలు జరిగినాయి కానీ ఇక్కడ ఏం అసలే అధికారులు వచ్చారు చెప్పారు కానీ ఏమి పట్టించుకోలేదు. ప్లడ్ వస్తుంది పోతుంది, ఎంత చదువుకున్న పిల్లలు కూడా బయటికి వెళ్ళి జాబ్ చేసే అంత అవకాశం కూడా లేదు. ఇక్కడ చదువుకున్నా అంత అవగాహన లేదు వీళ్ళు బయటకు పోయి బతకాలంటే. కానీ ఇక్కడ అమ్మ నాన్న చిన్నప్పటి నుండి ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి ఇక్కడే వీళ్ళు ఉండిపోవటం వల్ల ఇలా మిగిలిపోయారు. కానీ పోలారం అదిగో ఇదిగో అంటున్నారు కానీ తను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎలక్షన్లు వస్తున్నాయి, కోడ్ వస్తుంది, తీశారు కూడా. కానీ ఈ ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎవరైనా కొత్త ప్రభుత్వం ఏదైనా వస్తే ఆదుకుంటామని అనుకుంటున్నాం కానీ ఏం లేదు సార్. కానీ వాటి ఇప్పుడు ఇప్పటికైనా పట్టించుకునే వాళ్ళు అంటే నెక్స్ట్ ఫ్లడ్ వచ్చే టైంలో కూడా చాలా ఇబ్బంది అవుతున్నాయి. ప్రెగ్నెంట్ కేసులు వస్తుందని ఫీవర్ లాంటివి వచ్చిన హాస్పిటల్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా బోట్లో వెళ్ళాలి సార్. వాటర్ ఎక్కువ ఉంటే ఇంకా వర్షాలు వాటర్ ఎక్కడ వరకు వెళ్ళాలి? కొయ్యదా వెళ్ళి వెల్లరిపాడు వెళ్ళాలి సార్. అంటే వెల్లరిపాడు వెళ్ళడానికి కూడా బోట్లోనే వెళ్ళాలి. వెల్లరిపాడు కూడా అంటే కొయ్యదా వెళ్ళినా మొత్తం బ్లాక్ అయిపోతుంది రోడ్డు, వెల్లరిపాడు దాకా అయిపోద్ది. అంతకుంచి ఇంకేం చేయలేదు ఇక్కడ. గోదావరి అవతల ఉన్న గ్రామాలు ఏంటి? గ్రామాలు అంటే అవతల పోచవరం సార్, విజయపురం మండలం వచ్చింది. అంటే మొత్తం అంటే అటువైపు పంచాయతీ తుమ్లేరు వచ్చింది. తుమ్లేరు పంచాయతీ కూడా మనకి ఇటువైపుకే వచ్చారు. బుట్టేగూడెం మండలం వచ్చింది సార్. అంటే అటు ఈస్ట్ వచ్చింది, ఇటు వెస్ట్ వచ్చింది. అంటే నది ఒకటే ఇటు అటు. వెల్లరిపాడు మండలం వచ్చింది. వెల్లరిపాడు మండలం వాళ్ళకి ఈ ముంపు ప్రాంతంలో ఈ కొయ్యద పంచాయతీ వెల్లరిపాడు మండలం నుండి అటు బుట్టేగూడ మండలానికి ఇస్తామని వీళ్ళు ల్యాండ్లు అని చెప్పారు. కానీ ఎవరు ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అది ఇంటర్ అయిపోయింది సార్. ఇంటర్ అయిపోయి చదువుకొని ఇక్కడే ఉంటున్నా, ఏదో పని చేసుకుంటూ ఇంట్లోనే వ్యవసాయం పనులు ఇవి చిన్నగా చేసుకొని. కానీ ఆర్ఎండర్ ఇస్తానని కూడా చెప్పారు, ఇప్పుడు ఇంక ఇవ్వలేదు జాబులు ఇవన్నీ అన్నారు ప్రభుత్వం నుండి. అంటే 18 ఇయర్స్ జరిగిన వాళ్ళు లేడీస్ ఉన్నారు అండ్ బాయ్స్ ఉన్నారు, వీళ్ళని కూడా ఈ 18 ఇయర్స్ ఇచ్చి జాబ్ అని కల్పిస్తానన్నారు. కానీ ఇంతవరకు ఏం లేవు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా కూడా చాలామంది లేడీస్ అయితే ఇంట్లోనే ఉండిపోతున్నారు. మార్మూల ప్రాంతంలో ఎటు వెళ్ళాలని అది చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. కానీ ఏమైనా ప్రభుత్వం కలిపి ఈ ఆర్ఎండర్ ఏమైనా కల్పించి బయటకు పంపిస్తే కొంచెం బాగుంటుంది. చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు మన ఊళ్ళో? మన ఊళ్ళో 20 నెంబర్స్ ఉంటారు సార్. లేడీస్ ఆడపిల్లలు? లేడీస్ 10 నెంబర్స్ ఉంటారు సార్. అంటే ఇలా ఇంకా కొంతమంది అయితే ఇంకా స్టడీ చేస్తూనే ఉన్నారు. స్కూల్కి కాలేజీకి వెళ్ళాలంటే ఎక్కడ వరకు వెళ్ళాలి? ఇక్కడ జంగారెడ్డి కూడా ఉంది సార్. జంగారెడ్డి కూడా అండ్ వెల్లరిపాడు ఇలా దాటుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలంటే స్టడీ కోసం అంటే.